హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా మన సబ్స్క్రైబర్ నుంచి వచ్చిన రియల్ లైఫ్ కి సంబంధించిన ఒక హారర్ స్టోరీతో అయితే వచ్చేసాను. యాక్చువల్లీ ఈ రోజు నేను స్టోరీ అప్లోడ్ చేయకూడదు అనుకోండి, ఎందుకంటే ఈ రోజు మై ఫేవరెట్ మ్యాచ్ భయ్యా ఆర్సీబీ మ్యాచ్. ఆర్సీబీ మ్యాచ్ ఉన్న ప్రతిసారి నేను టీవీకి ఎత్తుకోపోతాను, కానీ ఈ రోజు ఎందుకో స్టోరీ చెప్పాలి అనే ఒక చిన్న క్యూరియాసిటీతో ఈ రోజు అయితే వీడియో చేయబోతాను. సో యాక్చువల్లీ సబ్స్క్రైబర్ కూడా ఫోర్స్ చేశాడు, అన్న నా స్టోరీ ఎప్పుడు చెప్తావే అని. సో సబ్స్క్రైబర్ కోరిక మేరకు ఈ రోజు స్టోరీ అయితే చెప్పబోతున్నాను. సో ఎవరు ఈ వీడియోని విజిట్ చేసిన తర్వాత మధ్యలో స్కిప్ చేసి అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే స్టోరీ మిస్ అవుతే ఆ రియాలిటీని మీరు మిస్ అవుతారు. సో వెంటనే లైట్స్ ఆఫ్ చేయండి, ఇయర్ ఫోన్స్ ని చాలా పెట్టుకోండి, వీడియోని వాచ్ చేయండి. ఐ మీన్ అంటే భయ్య స్టోరీని వినండి. ఈ స్టోరీ పంపిన అబ్బాయి పేరు వచ్చేసి కాశీ భయ్య. తను వచ్చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడంట. సో తన గురించి పక్కన పెడితే ఈ స్టోరీ వాళ్ళ గ్రామానికి సంబంధించింది, అది కూడా ఎక్స్పెషల్లీ వాళ్ళ ఇంటికి సంబంధించింది. వాళ్ళ ఇల్లు ఆ గ్రామంలో చాలా పెద్దది, అలాగే వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబం. చిన్న అన్న, పెద్ద ఇలా మామయ్య అంటే ఉంటారు కదా భయ్య రిలేషన్ అనే వాళ్ళు. సో ఇలా ఒక 15 మందితో ఉన్న జాయింట్ ఫ్యామిలీ. ఇంకోటి ఏంటంటే కాశీ వాళ్ళకు దాదాపు ఒక 15 వరకు గేదెలు, ఒక 30 వరకు ఆవులు, అలాగే ఒక 40 వరకు మేకలు ఉండేవి. అంటే ఆ గ్రామంలో వీళ్ళ రిచెస్ట్ ఫ్యామిలీ అనుకోండి. సో ఇలా కాశీ వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళ ఆవులకు, గేదెలకు, అలాగే మేకలకు ఒక పెద్ద షెడ్ ని ఏర్పాటు చేశారు, అంటే కట్టించబడింది. సో ఆ షెడ్ లోనే ఒకవైపుగా గేదెలుంటాయి, ఒక వైపున మేకలుంటాయి, మరొక వైపున ఆవులుంటాయి. సో ఇలా రోజు ఆ షెడ్ లోనే మేకల్ని, ఆవులు, అలాగే గేదెల్ని పంపించిన తర్వాత ఆ షెడ్ యొక్క డోర్ ని లాక్ చేస్తారు. లాక్ చేసిన తర్వాత పని వాళ్ళందరూ ఇంటికి వెళ్లిపోతారు. సో వాళ్ళ ఇంటికి వెళ్లిపోయిన తర్వాత, సో యాక్చువల్లీ ఇది సమ్మర్ సీజన్ కి సంబంధించింది కాబట్టి చాలా వరకు ఆ కుటుంబ సభ్యులందరూ ఇంట్లో పడుకోవడం కన్నా అందరూ చాలా వరకు టెరస్ పైకి వెళ్లి కుటుంబ సభ్యులతో జాలీగా టెరస్ పైన పడుకొని నిద్రపోయేవారు. కాశీ కూడా నిద్రపోయాడు అనుకోండి, అది వేరే మ్యాటర్. సో అలా అందరూ పడుకొని నిద్రపోయిన తర్వాత రాత్రి ఒక 12, 12:30 ఆ సమయాన గేదెలు, ఆవులు, మేకలు ఉన్నట్టుండి ఒక్కసారిగా అరుస్తూ ఉన్నాయి. దాంతో కాశీ వలన నిద్ర లేచి ఏంటిది గేదెలు, ఆవులు, మేకలు ఇలా అరుస్తున్నాయని వెంటనే అవి ఉన్న చోటుకి వెళ్లి, అంటే ఐ మీన్ ఆ షెడ్ కి వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూడగా గేదెలు, ఆవులు, అలాగే మేకలు సడన్ గా అరుస్తూ ఉన్నాయి. దాంతో కాశీవల్ నాన్న వెంటనే షెడ్ లో ఉండే లైట్ ని ఆన్ చేయగానే అక్కడంతా నార్మల్ గా ఉంది. అంటే మేబీ ఎవరన్నా దొంగలు వచ్చింటారేమో అని అనుకున్నారు వాళ్ళ నాన్న, కానీ అక్కడ ఎవరు దొంగలు పడలేదు. అంటే భయ్య ఈ పల్లెటూరులో మేకలు అనేవి దొంగతనం చేస్తూ ఉంటారు, ఎత్తుకెళ్తూ ఉంటారు అంటే కోసుకొని తినడానికి. సో అలా అనుకుని వాళ్ళ వెంటనే వెళ్లి చూస్తే అక్కడ ఎవరు కనిపించలేదు. సో దాంతో వాళ్ళ అక్కడ ఎవరు కనిపించకపోగా వెంటనే ఆ షెడ్ లో ఉండే లైట్స్ ని ఆఫ్ చేసి ఆ షెడ్ యొక్క డోర్ ని క్లోజ్ చేసి ఇంట్లోకి వెళ్లి టెరస్ పైకి వెళ్లి పడుకున్నాడు. అలా పడుకుని ఉండగా మళ్లీ భయ్య రాత్రి ఒక 1:30 ఆ సమయాన మళ్లీ గేదెలు, ఆవులు, మేకలు అరుస్తూ ఉన్నాయి. ఏంటబ్బా ఇలా మాటి మటికి గేదెలు, ఆవులు, మేకలు ఇలా అరుస్తున్నాయి అనుకుని వెంటనే కాశీ వాళ్ళ నాన్న నిద్ర లేవగా వాళ్ళ నాన్నతో పాటే కాశీ కూడా మెలకువ రాగా వాళ్ళ నాన్నతో పాటు కాశీ కూడా ఆ గేదెలు ఉండే షెడ్ కి వెళ్లాడు. అలా షెడ్ కి వెళ్ళగానే కాశీ వాళ్ళ నాన్న వెంటనే షెడ్ యొక్క డోర్స్ ని ఓపెన్ చేసి లైట్స్ ఆన్ చేయగానే ఆ గేదెలు ఉండే చోట ఎవరు కనిపించలేదు. దాంతో వాళ్ళకు ఈసారి కూడా ఎవరు కనిపించకపోగా ఆ గేదెలు ఉండే ప్రతి చోట, అలాగే ఆ ఆవులుండే చోట, అలాగే ఆ మేకలుండే చోట కూడా ప్రతి ఇంచిన వెతికి మరీ చూశాడు, కానీ ఎవరు కనిపించలేదు. కనీసం అక్కడ ఏదైనా పాము వచ్చిందేమో అనుకున్నారు, కానీ అక్కడ పాము కూడా రాలేదు. దాంతో కాశీ వాళ్ళ నాన్న అక్కడ ఏం లేదు, అంత క్లియర్ గా ఉంది అనుకుని లైట్స్ ఆఫ్ చేసి వెళ్తూ ఉండగా కాశీ వాళ్ళ నాన్నతో ఎందుకు నాన్న గేదెలు ఇలా వస్తున్నాయి, ఎప్పుడు ఇలా అరిచేవే కాదు కదా, ఇదేంటి కొత్తగా ఈరోజు ఇలా వస్తున్నాయి అని కాశీ వాళ్ళ నాన్నను ఇలా అడగగానే అప్పుడు వాళ్ళ నాన్న కూడా ఏమరా నాకు అదే అర్థం కావట్లేదు, పనిచేసే వాళ్ళందరూ ఇంటికి వెళ్లిపోయారు, ఈ గేదెలు ఎందుకు అరుస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు, ఆయన ఇంతకు ముందు ఎప్పుడు ఇలా అరిచేవే కాదు, కానీ ఇప్పుడు కొత్తగా ఇలా అరుస్తున్నాయి అని కాశీ వాళ్ళ నాన్న కాశీతో అలా చెప్పగా అప్పుడు కాశీ, నాన్న ఆ గేదెలకు, ఆవులకు, మేకలకు గడ్డి పెట్టి నీరు పెట్టావా అని కాశీ వాళ్ళ నాన్నతో అలా అడగగానే అప్పుడు వాళ్ళ నాన్న, అరే నేను మొత్తం చెక్ చేసి చూశాను రా, గేదెల దగ్గర, ఆవుల దగ్గర, అలాగే మేకల దగ్గర కూడా గడ్డి చాలానే ఉంది, అలాగే వాటి పక్కన నీరు కూడా ఉన్నాయరా, కానీ అవే ఆ నీరు తాగట్టేతో గడ్డి తినట్లేదు, కానీ ఎందుకో అరుస్తూ ఉన్నాయి అని కాశీ వాళ్ళ నాన్న కాశీతో అలా చెప్పగా అప్పుడు కాశీ, కాశీ వాళ్ళ నాన్న ఇద్దరు ఇంట్లోపలికి వెళ్లి టెరస్ పైకి వెళ్లి అలా పడుకొని నిద్రపోతూ ఉండగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మళ్లీ ఆవులు, గేదెలు, మేకలు ఒక్కసారిగా అరుస్తూ ఉన్నాయి. దాంతో ఈసారి కాశీ, కాశీ వాళ్ళ నాన్న మళ్లీ లేచి ఆ షెడ్ దగ్గరికి వెళ్లి షెడ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూడగా లోపల ఏమి కనిపించట్లేదు భయ్య, అసలు ఎవ్వరు లేరు అక్కడ, కానీ ఎందుకో తెలియదు గేదెలు అరుస్తూ ఉన్నాయి. దాంతో కాశీ వాళ్ళ నాన్నకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కాసేపటి వరకు ఆ గేదెలు ఉండే చోటనే ఆ షెడ్ లోనే కాశీ, కాశీ వాళ్ళ నాన్న అక్కడే కాసేపు వెయిట్ చేసి
కూర్చొని ఉన్నారు. చూద్దాం ఎందుకు గెజలు అడుస్తున్నాయి అనేది ఒక క్లారిటీ వస్తుందని. అక్కడే కూర్చొని ఎదురు చూస్తూ ఉండగా కాశీ కాశీ వాళ్ళన అక్కడ కూర్చుంతసేపు ఆవులు గెదలు మేకలు అరవట్లేదు. దాని తర్వాత అవి అరవట్లేదు అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుని ఆ షెడ్ లో ఉండే లైట్స్ ఆఫ్ చేయకుండా అలాగే ఆన్ చేసి షెడ్ యొక్క డోర్స్ ని క్లోజ్ చేసేసారు. అలా షెడ్ యొక్క డోర్స్ ని క్లోజ్ చేయగానే ఆవులు గేదెలు మేకలు ఒక్కసారిగా మళ్ళీ అరవడం మొదలెట్టాయి. దాంతో కాశీ కాశీవాలన్న ఒక్కసారిగా కంగారపడి మళ్ళీ షెడ్ యొక్క డోర్ ని ఓపెన్ చేసి లోనికి వెళ్లి చూడగా లోన ఎవరు కనిపించట్లేదు. కానీ ఎందుకో గేదెలు అరుస్తున్నాయో తెలియట్లేదు. దాంతో కాశీకి ఒక చిన్న అనుమానం కలిగింది. నాన్న ఎందుకన్నా మంచిది ఈ గేదెల్ని ఆవుల్ని అలాగే ఈ మేకల్ని షెడ్ నుంచి బయటకు తీసుకొచ్చి బయట కట్టేద్దామని కాశీ కాశీవాళ్ళ నాన్నతో చెప్పగా అప్పుడు వాళ్ళ నాన్న అవును రా ఒకసారి నువ్వు చెప్పినట్టుగా ప్రయత్నించి చూద్దాం ఇవన్నింటినీ బయట కట్టేసి చూద్దామని ఆవుల్ని గేదెల్ని మేకల్ని ఆ షెడ్ నుంచి బయటకు తీసుకొచ్చి బయటనే కట్టేశారు. అలా బయట కట్టేసిన తర్వాత ఆవులు గేదెలు మేకలు అసలు ఏమీ అరవట్లేదు. కానీ ఇంతకు ముందు ఎందుకు అరిచాయో తెలియదు. కానీ షెడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవి అసలు అరవట్లేదు. దాంతో కాశీకి ఒక చిన్న అనుమానం కలిగింది. నాన్న బహుశా ఇవి షెడ్ లో ఉన్నప్పుడే అరుస్తున్నాయంటే ఈ షెడ్ లో ఏదో ఉంది అని కాశీ వాళ్ళ నాన్నతో చెప్పగానే అప్పుడు వాళ్ళ నాన్న కూడా ఏ షెడ్ మొత్తం వెతికి చూశాను అక్కడ ఏం లేదురా అని కాశీ వాళ్ళ నాన్న కాశీతో అలా చెప్పగా కాశీ క్యూరియాసిటీతో నాన్న మనం షెడ్ లోనే ఉందాం లైట్స్ ఆఫ్ చేసి షెడ్ యొక్క డోర్స్ ని లోపల నుంచి లాక్ చేసుకుందాం చూద్దాం అప్పుడు ఏం జరుగుతుందో మనకు కూడా ఒక చిన్న క్లారిటీ వస్తుంది కదా అని కాశీ వాళ్ళ అన్నతో చెప్పగా అప్పుడు వాళ్ళ అన్న కూడా సరేరా నువ్వు చెప్పినట్టుగా చేద్దామని షెడ్ లోనే డోర్ క్లోజ్ చేసుకుని లైట్స్ ని ఆఫ్ చేశారు. అలా లైట్స్ ని ఆఫ్ చేయగానే ఆ షెడ్ లోపల ఎవరో ఒక అమ్మాయి ఏడ్చినట్టుగా ఏడ్చే శబ్దాలు వినిపించాయి. దాంతో కాశీ కాశీ వాళ్ళ అన్న ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే భయంతో లైట్స్ ని ఆన్ చేశారు. అలా లైట్స్ ని ఆన్ చేయగానే ఆ షెడ్ లో ఎవరు కనిపించట్లేదు. ఏ అమ్మాయి ఏడ్చే శబ్దాలు కూడా వినిపించట్లేదు. లైట్స్ ఆఫ్ చేయగానే వినిపించిన శబ్దాలు లైట్స్ ఆన్ చేయగానే ఎందుకు వినిపించట్లేదా అని కాశీ కాశీవాళ్ళన్న అసలు ఏంటిదంతా అని ఆ షెడ్ చుట్టూరా లోపల అటు ఇటు తిరిగి చూడగా వాళ్లకు ఎవరు కనిపించలేదు. దాంతో కాశీ కాశీవాళ్ళన్నకు ఇద్దరుకు చాలా కంగారుగా ఉంది. అసలు ఏంటిది ఏం జరుగుతుంది అని చాలా అయోమయంలో ఉండగా మళ్ళీ కాశీ ఒకసారి నాన్న ఒకసారి మళ్ళీ లైట్స్ ఆఫ్ చేయండి అని వెంటనే వాళ్ళ అన్నతో చెప్పి వాళ్ళ అన్నతో లైట్స్ ఆఫ్ చేయగా మళ్ళీ ఒక్కసారిగా ఆ షెడ్ లో ఎవరో ఒక అమ్మాయి ముక్కి ముక్కి ఏడుస్తున్నట్టుగా ఏడ్చే శబ్దాలు వినిపించాయి. దాంతో కాశీ కాశీవాళ్ళకు ఇద్దరుకు భయం ఏర్పడగా కాశీవాళ్ళన్న లైట్స్ ని ఆన్ చేద్దాం అనుకున్నాడు. కానీ అప్పుడు కాశీ నానా వద్దు లైట్స్ ని ఆన్ చేయకండి నా దగ్గర మొబైల్ ఉంది ఆ మొబైల్ టార్చ్ యొక్క వెలుగులోనే ఈ షెడ్ లో ఎవరున్నారో చూద్దామని అప్పుడు కాశీ వాళ్ళ అన్నతో చెప్పగా అప్పుడు కాశీ వాళ్ళ నాన్న ఎందుకు రా లైట్స్ ఆన్ చేస్తే కనపడదు కదా అని అనగా అప్పుడు కాశీ ఇప్పటి వరకు నువ్వు లైట్స్ ఆన్ చేయగా నీకేం కనిపించింది కనిపించలేదు కదా అందుకే నా మొబైల్ యొక్క టార్చ్ లైట్ తో చూద్దామని కాశీ వాళ్ళ అన్నతో చెప్పగా అప్పుడు కాశీ వాళ్ళ నాన్న కూడా కాశీ మాటకు ఓకే చెప్పి అలా మొబైల్ యొక్క టార్చ్ లైట్ లో ఆ షెడ్ లో ఏ చోటు నుంచి ఒక అమ్మాయి ఏడ్చే శబ్దాలు వినిపిస్తున్నాయో ఆ చోటుగా ఆ టార్చ్ లైట్ యొక్క వెలుగులో వెతికి చూస్తూ ఉన్నారు. అలా వెతికి చూస్తూ ఉండగానే రక్తపు మరకలతో ఒక అమ్మాయి కూర్చున్నట్టుగా ఆ లైట్ యొక్క వెలుగులో కనిపించింది. దాంతో కాశీ ఒక్కసారిగా ఉలిక్కిపడి నాన్న వెంటనే లైట్స్ ఆన్ చేయండి అని అనగా లైట్స్ ఆన్ చేయగానే ఏ చోటైతే వాళ్ళకు ఆ టార్చ్ లైట్ యొక్క వెలుగులో రక్తపు మరకలో ఒక అమ్మాయి కనిపించిందో లైట్స్ ఆన్ చేయగానే ఆ అమ్మాయి అక్కడ కనిపించలేదు. కానీ ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయ్యారు ఎందుకంటే చీకటిలో టార్చ్ లైట్ యొక్క వెలుగులో ఆ అమ్మాయి కనిపించింది. కానీ లైట్ ఆన్ చేయగానే ఆ అమ్మాయి కనిపించలేదు. దాంతో కాశీ నాన్న ఒకసారి లైట్స్ ఆఫ్ చేయండి ఇదంతా భ్రమణ నిజమా అనేది చూద్దామని అనగా కాశీ వాళ్ళన్న ఒక్కసారిగా లైట్స్ ఆఫ్ చేయగానే మళ్ళీ కాశీ యొక్క మొబైల్ యొక్క టార్చ్ లైట్ వెలుగులో ఆ అమ్మాయి అక్కడ కూర్చొని ఏడుస్తున్నట్టుగా మళ్ళీ కనిపించింది. దాంతో కాశీ కాశీ వాళ్ళన్న ఒక్కసారిగా భయపడి ఆ షెడ్ నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేశారు. ఆ షెడ్ లోపల ఒక దెయ్యం ఉందని కాశీ వాళ్ళ అన్నతో చెప్పగా వాళ్ళ నాన్న కూడా అవునరా నాకు కూడా అలాగే అనిపిస్తుందని వెంటనే కాశీ వాళ్ళ నాన్న టెరస్ పైకి వెళ్లి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అన్నయ్యని నిద్ర లేపి అరే కింద షెడ్ లో ఏదో ఉందిరా మీరు కూడా ఒకసారి రండి అని వాళ్ళ నాన్న కంగారు పడి వాళ్ళ అన్నయ్యను వాళ్ళ తమ్ముడిని పిలుచుకొచ్చి ఆ షెడ్ లో ఏదో ఉందని చూపించారు. కానీ ఆ లైట్ యొక్క వెలుగులో వాళ్లకు షెడ్ లో ఏమీ కనిపించలేదు. దాంతో కాశీవాళ్ళ చిన్నా పెద్దన ఏంట్రా మీ నాన్న అనవసరంగా నిద్రపోయే వాళ్ళని నేర్పుకొచ్చి ఇక్కడ ఏదో ఉందని చూపించారు కానీ ఇక్కడ చూస్తే ఏమీ కనిపించట్లేదు అని కాశీతో అలా అంటూ ఉండగా అప్పుడు కాశీ ఆగండి పెద్దన చిన్న మీకే చూపిస్తాను అని ఆ షెడ్ లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుని లైట్స్ ఆఫ్ చేయగానే ఆ షెడ్ లో అసలు ఏమీ కనిపించలేదు అలాగే ఏమీ వినిపించలేదు. దాంతో కాశీ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అలాగే కాశీ వాళ్ళ నాన్న కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పటి వరకు వాళ్ళకు ఒక అమ్మాయి ఏడ్చే శబ్దాలు వినిపించాయి అలాగే ఒక అమ్మాయి కూడా కనిపించింది. కానీ కాశీ వాళ్ళ చిన్న పెద్దన రాగానే ఆ షెడ్ లో ఏ ఒక్క అమ్మాయి ఏడ్చే శబ్దాలు కానీ అలాగే ఏ ఒక్క అమ్మాయి కానీ అక్కడ కనిపించలేదు. దాంతో కాశీ వాళ్ళ పెద్దన అలాగే కాశీ వాళ్ళ చిన్న కాశీని అలాగే కాశీ వాళ్ళ నాన్నను తిడుతూ అక్కడ నుంచి వెళ్లి టెరస్ పైకి వెళ్లి పడుకున్నారు. దాని తర్వాత కాశీ వాళ్ళ నాన్నకు అలాగే కాశీకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఇందాకే కదరా మనం ఒక అమ్మాయిని చూసాం కానీ
జిప్పుడంటే ఇక్కడ ఎవరు కనిపించలేదు అని కాశీ వాళ్ళ నాన్న కాశీతాలు చెబుతూ ఉండగా కాశీ కూడా ఏమన్నా నాకు కూడా అంత అయోమయంగా ఉంది అని వాళ్ళిద్దరూ ఆ షెడ్ ని క్లోజ్ చేసి లైట్స్ ఆన్ చేసేసి అక్కడి నుంచి వెళ్లి టెరస్ పైకి వెళ్లి పడుకున్నారు. ఉదయం కాగానే కాశీ వాళ్ళ నాన్న వెంటనే ఆ గ్రామంలో ఉండే గుడికి వెళ్లి ఆ గుడిలో ఉండే పూజారితో ఇలా రాత్రి జరిగిన విషయం మొత్తం వివరించి చెప్పగా అలా కాశీ వాళ్ళ నాన్న మాటలు వినగానే ఆ పూజారి వెంటనే కాశీ వాళ్ళ ఇంటిని విజిట్ చేసి అలాగే వాళ్ళ ఇంటి పక్కన ఉండే ఆ గేదెలను కట్టేసే షెడ్ ని విజిట్ చేశాడు. అలా ఆ షెడ్ లో అడుగు పెట్టగానే ఆ పూజారి యొక్క ఒళ్ళు ఒక్కసారిగా పులకరించింది. దాంతో ఆ పూజారి కాశీ వాళ్ళ నాన్నతో ఈ షెడ్ లో ఒక ఆత్మ ప్రవేశించింది, వెంటనే ఇక్కడ కొన్ని పూజలు అవి జరిపించాలని ఆ పూజారి కాశీ వాళ్ళ నాన్నతో చెప్పగా అప్పుడు వాళ్ళ నాన్న సరే పంతులు గారు మీరు ఎలా చెప్తే అలా అని వెంటనే ఆ షెడ్ లో కొన్ని పూజలు అవి జరిపించారు. అలా పూజలు అవి జరిపించగా ఆ షెడ్ లో మంత్రించిన నిమ్మకాయల్ని కొబ్బరిని అలాగే మిరపకాయల్ని ఆ షెడ్ లో ఒక చోట కట్టి ఆ పూజారి అక్కడ నుంచి బయటకు వచ్చి ఇకపైన ఈ షెడ్ లో ఏ చిద్రశక్తి ప్రవేశించదు అలాగే ఏ ఆత్మ కూడా ఇక్కడికి రాలేదు అని ఆ పూజారి కాశీ వాళ్ళ నాన్నతో అలా చెప్పి ఆ పూజారి అక్కడ నుంచి గుడికి వెళ్లిపోయాడు. అలా గుడికి వెళ్లిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి నుంచి ఆ షెడ్ లో గేదెలు అసలు అరవట్లేదు, అలాగే అక్కడ ఎటువంటి అమ్మాయి ఏడ్చే శబ్దాలు వినిపించలేదు. కానీ కాశీకి కాశీ వాళ్ళ నాన్నకు అసలు ఆ అమ్మాయి అక్కడ ఎలా వచ్చింది, అసలు ఆ రక్తపు మరకలు ఏంటి, అసలు ఆ దెయ్యం ఉన్నటువంటి సడన్ గా ఆ షెడ్ లోనే ఎందుకు ప్రవేశించింది, అసలు దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు, కానీ అసలు ఆ అమ్మాయి జీవరంటది కూడా వాళ్ళకు అర్థం కాలేదు, అసలు ఆ షెడ్ లోనే ఆ ఆత్మ ఎందుకు ప్రవేశించింది అనే దాని గురించి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు లేకుండా పోయింది. కానీ ఏది ఏమైనా వాళ్ళకు జరిగిన ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా భయాన్ని కలిగించిందని కాశీ తన స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఏది ఏమైనా కాశీ పంపించిన స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇటువంటి రియల్ లైఫ్ కి సంబంధించిన హారర్ స్టోరీ మీ దగ్గర ఉంటే సో ఖచ్చితంగా మెయిల్ చేయండి, మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.